అందరికీ నమస్కారం. మరి ఈరోజు టీవీలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి టీవీలో చర్చ జరుగుతుంది, దాని మీద ఒక వైరల్ అవుతూ ఉంది. దీనికి ఎన్నికలు అయిన తర్వాత ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి అంతర్వేదిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించడం, నేను మాట్లాడుతూ ఏమన్నానంటే పార్టీలో నీతి నిజాయితీలతో పనిచేయాలి, అవినీతికి పాల్పడకూడదు. ఒకవేళ అక్రమాలకు పాల్పడాలని అనుకుంటే మొన్న నా ఓటు తప్పు ఓటు వేస్తే నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. వచ్చిందని కాదు, నాకు 10 కోట్లు వచ్చేదని చెప్పి అన్నాను. దానికి టీడీపీ నుంచి ఒక నాకు ఆఫర్ వచ్చింది, ఇన్ని కోట్లని కాదు కానీ పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడదామని కూడా ఆ ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు నాతో మాట్లాడడం జరిగింది. నేను వెంటనే తిరస్కరించడం కూడా జరిగింది. వెంటనే నాకు ఇటువంటి దానికి నేను క్రాస్ ఓటింగ్ చేయను, దాని గురించి నాతో మాట్లాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకంటే ముందు రోజు కేఎస్ఎన్ రాజని మా స్నేహితుడు ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ పార్టీలో నాయకుడైన ఆయన్ని ఇదే రాజుగారు ఆయన కూడా అడగడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఓటు వేస్తే మేము అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా మా ఎమ్మెల్యేతో నేను విషయం చెప్పను, మా ఎమ్మెల్యే అసలు అటువంటి అటు ఒప్పుకోవడం అని చెప్పి ఆయన చెప్పాడు. తర్వాత డైరెక్ట్గానే నన్ను అప్రోచ్ చేయడు ఆయన. అయిన తర్వాత నేను కరెక్ట్గానే నేను ఇట్టి బస్సులో అటువంటి క్రాస్ ఓటింగ్ చేయనని చెప్పడం జరిగింది. ఇక్కడ వాస్తవం లేదు, ఎందుకంటే నా దగ్గర ఎప్పుడూ కూడా ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ నేను కానీ ఎక్కడైనా ఎదురు బదురు తగిలినప్పుడు మాట్లాడుకోవడం సరదాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ యొక్క ఎలక్షన్ రాజకీయాలకు సంబంధించి ఇక్కడ వ్యక్తిగతంగా మేము డబ్బులు ఇస్తామని చెప్పేది అవాస్తవం. ఆయన ఇమేజ్ పెంచుకోవడం కోసం మేము డబ్బులు ఇస్తున్నాము 10 కోట్ల రూపాయలు అని చెప్పటం అది అంతా వాస్తవం. వారి యొక్క నాయకుడి కోసం, మెప్పు కోసం అలా చెబితే అతని యొక్క ఇమేజ్ పెరుగుతుందన్న దృష్టితోటి మాకు డబ్బులు ఎర్ర చూపించారు, ఇంత అమౌంట్ ఇస్తానన్నారు. అయినప్పటికీ నేను వెళ్ళలేదు, నేను ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తానని చెప్పి తెలియ చేయడం కోసం ఒక ప్రయత్నంలో కనిపిస్తుంది. ఈరోజైనా ఎక్కడ నెగ్గారు, ఎవరి దగ్గర గెలుపొందారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా స్నేహపూరితమైన వాతావరణంలో మాట్లాడుకోవాలి, కానీ ఎప్పుడు ఇట్లాంటి అబండాలు వేసి ఏదైతే అమౌంట్ ఇస్తా అన్నారు అనేది నాపై ఆరోపణలు చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముందరగానే ఆత్మశుద్ధి చేసుకోవాలా, ఆయన ఏ పార్టీలో గెలుపొందారు, ఈరోజు ఏ పార్టీలో కొనసాగుతున్నారు అనేది ఆయన ఆత్మశుద్ధి తెలియజేసుకోవాలా. ఈరోజు నేను 10 కోట్లు ఇస్తున్నాను అని చెబుతున్నారు, మరి ఆయన అనే మాటకు అర్థముందా? ఆయన గెలిచినటువంటి పార్టీ ఎక్కడ, జరిగేటువంటి ప్రయాణం ఎక్కడ? అది వారి ఇష్టం, ఇదే వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అలా పోయి మా మీద అవండాలు వేయటం చాలా దారుణం అని చెప్పి దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇక్కడ వాస్తవం లేదు, ఎందుకంటే నా దగ్గర ఎప్పుడూ కూడా ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వారు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ నేను కానీ ఎక్కడైనా ఎదురు బదురు తగిలినప్పుడు మాట్లాడుకోవడం సరదాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ యొక్క ఎలక్షన్ రాజకీయాలకు సంబంధించి ఇక్కడ వ్యక్తిగతంగా మేము డబ్బులు ఇస్తామని చెప్పేది అవాస్తవం. ఆయన ఇమేజ్ పెంచుకోవడం కోసం మేము డబ్బులు ఇస్తున్నాము 10 కోట్ల రూపాయలు అని చెప్పటం అది అంతా వాస్తవం. వారి యొక్క నాయకుడి కోసం, మెప్పు కోసం అలా చెబితే అతని యొక్క ఇమేజ్ పెరుగుతుందన్న దృష్టితోటి మాకు డబ్బులు ఎర్ర చూపించారు, ఇంత అమౌంట్ ఇస్తానన్నారు. అయినప్పటికీ నేను వెళ్ళలేదు, నేను ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తానని చెప్పి తెలియ చేయడం కోసం ఒక ప్రయత్నంలో కనిపిస్తుంది. ఈరోజైనా ఎక్కడ నెగ్గారు, ఎవరి దగ్గర గెలుపొందారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా స్నేహపూరితమైన వాతావరణంలో మాట్లాడుకోవాలి, కానీ ఎప్పుడు